ప్రత్యేకంగా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మళ్ళీ దీని జవాబు మనందరికీ తెలుసు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలని. అయినప్పటికీ కూడా మనము కొన్ని సందర్భాలలో ఫంక్షన్స్లో పార్టీస్లో మనం చిన్న తప్పిదాలు చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ HbA1c రూపంలో మనకి ఎక్కువ కనపడే ప్రమాదం ఉంటుంది. నిజంగా చాలా అంటే ఇప్పుడు ఏదో నెలకు ఒకసారి లేదా ఏదో ఒక 25 డేస్కు ఒకసారి చిన్నగా మనము తినకూడదని తింటే పెద్దగా డిఫరెన్స్ రాదు. బట్ ఏమైపోయింది, ఇవాళ రేపు ప్రతి వారంలో కనీసం 1-2 సందర్భాలలో విశేషాలు పార్టీలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఈ తరచూ మనము తినకూడని ఆహార పదార్థాలు తింటున్నాము. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ అని కావచ్చు, లేకుంటే మైదాతో చేసినవి కానివ్వండి, లేకుంటే మనకు ఎక్కువగా బెల్లంతో తయారు చేసినవి. అంటే తీపి పెరిగే కొద్దీ షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం కొందరు ఎక్కువగా ఉంటుంది. బాడీలో ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్స్ సరిపోవు, అంటే మనం తీసుకుంటున్న ఆహారాన్ని షుగర్ పెరగకుండా కంట్రోల్ చేయాల్సినంత ఇన్సులిన్ సరిపోలేదనుకోండి, ఈ హై గ్లైసిమిక్ ఫుడ్స్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, షుగర్ లెవెల్స్ అదుపు తప్పుతాయి. అండ్ షుగర్ లెవెల్స్ అదుపు తప్పిన ప్రతిసారి డాక్టర్గా మనం మందులు పెంచాల్సినవా లేదా ఇన్సులిన్ పెంచాల్సిన అవసరం ఉంటే ఇన్సులిన్ పెంచగలుగుతాం మనం. అండ్ పెంచాల్సిన అవసరం కూడా డాక్టర్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తూ చూస్తూ షుగర్స్ పెరుగుతుంటే వదిలేలేం కదా వాటిని. కాబట్టి ఖచ్చితంగా ఈ హై షుగర్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. సో హై గ్లైసిమిక్ ఫుడ్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రైస్ ఐటమ్స్ కానివ్వండి, డైరెక్ట్గా షుగర్స్ ఉన్నవి కానివ్వండి, ఈవెన్ షుగర్ ఫ్రీ ఐటమ్స్ అనుకుంటాం మనం. ఇప్పుడు షుగర్ ఫ్రీ ఐటమ్ ఒక స్వీట్ తీసుకున్నా కూడా అందులో డాల్డా కానివ్వండి, మైదా కానివ్వండి, ఇతర కొన్ని ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటితో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. షుగర్ వేయనప్పటికీ కూడా అవి హై క్యాలరీ ఫుడ్ కిందనే వస్తాయి. సో మళ్ళీ మనం తిరిగి అంత క్యాలరీస్ ఖర్చు పెట్టినప్పుడు ఏమవుతుంది, షుగర్ పెరగచ్చు లేదా ఫ్యాట్ కూడా పెరగచ్చు బాడీలో. సో ఇవి స్ట్రిక్ట్గా మనము అవాయిడ్ చేసుకుంటూ ఫైబర్ రిచ్ ఫుడ్స్, పీచు పదార్థం ఎక్కువగా ఉన్న వెజిటబుల్స్ కానివ్వండి, వెజిటబుల్ సలాడ్స్ కానివ్వండి, లేకుంటే ఇప్పుడు వెయిట్ కూడా కొంతమంది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వెయిట్ ఎక్కువ కూడా ఉంటారు. వాళ్ళు వెయిట్ తగ్గితే వీళ్ళకి షుగర్ ఎక్కువ వాడే మందులు కూడా తగ్గుతాయి. సో ఇటువంటి వారు ముఖ్యంగా రైస్ అవాయిడ్ చేసినట్లయితే చిరుధాన్యాలను రైస్ ప్లేస్లో చిరుధాన్యాలు ఉపయోగించవచ్చు. అండ్ ఆయిల్, చాలామంది తెలిసే తెలియక ఆయిల్ యూసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆయిల్ యూసేజ్ని కానీ బాగా తగ్గించగలిగి ఉప్పు కూడా మనము యూస్ చేస్తున్న క్వాంటిటీ కానీ తగ్గించగలిగితే మంచి ఫలితాలు ఉంటున్నాయి. ఉప్పుకు డయాబెటీస్కి ఏంటి లింక్ అని చాలామంది అనుకుంటారు, బట్ మనం ప్రాక్టీస్లో చూస్తున్నట్లయితే ఆయిల్ కానీ సాల్ట్ కానీ రెస్ట్రిక్ట్ చేసిన వారిలో కూడా షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ రావటం మనం గమనిస్తూ ఉన్నాం. అండ్ ఎప్పుడైతే ఒకరికి మంచి కంట్రోల్ వస్తుందో వాళ్ళు వాడుతున్న మందులు కానివ్వండి లేదా ఇన్సులిన్ కానివ్వండి డోసు తగ్గించే అవకాశం కూడా మనకు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు విని ఆలకించి అర్థం చేసుకొని ఆచరించండి.